హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక గురువారం జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2.8 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డిఎంకే అభ్యర్థి మరుదు గణేష్, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ మధుసూదన్, అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్, బీజేపీ నేత కరు నాగరాజన్లు ప్రధానంగా ఉన్నారు. ఇక ప్రధాన పోటీ మరుదు గణేష్, దినకరన్, ఈ మధుసూదన్ల మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. 208 పోలింగ్ బూతులున్న ఈ నియోజకవర్గంలో 200 CC కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.